మీరు అన్నట్టు ఇదంతా రైల్వే వాళ్ళే ఇదంతా ఇలా కావాలని చేస్తున్నారా, వాళ్ళు అనకలేదన్నా ఎవరిదైనా హ్యాండ్ ఉందా? నాకైతే కదా, ఎవరన్నా సార్ వెనకాల ఉండాలి. మరి ఏం జరుగుతుందనే సంగతి అయితే తెలీదు. డిపార్ట్మెంట్ చేస్తుందా వెనక ఇంకొక ఎవరైనా వ్యక్తులు ఉండి చేయిస్తారా అనేది మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేదు. మేము కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అమ్మవారి మహిమ. ఒక్కొక్క రోజు ఏది లేకున్నా ఏ భక్తులు రాకున్నా కానీ వీళ్ళే చేసుకున్నారు, వాళ్ళ సొంతంగా చేసుకుంటూ వచ్చాం. మేము చూస్తూనే ఉన్నాం, ఒక్కసారి అమ్మవారి మీద కూడా దారుణం అయినా కానీ అమ్మవారు అప్పుడే వెంటనే చూపించింది. అమ్మవారి స్వయంగా చేపించుకుంటున్నాం. అది ఏదో ఆమె కావాలి, ఇంతమంది భక్తులు ఇవాళ వస్తారంటే ఎవరైనా పైసలు ఇచ్చి తీసుకువస్తలేదు ఇక్కడ. కానీ ఇది అన్నిటికీ కారణం వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే చేపిస్తున్నారు. పబ్లిక్ రావటం వల్ల మరి వాళ్ళకేమి ఇబ్బంది కలిగిందో అర్థం కాదు. అంతకుముందు ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారి టెంపులే కదా, ఇప్పుడు కొత్త కట్టింది కాదు కదా. సరే, అంతకుముందు నుంచి రైల్వే స్టేషన్ ఉంటే ఉన్నది కాదంటలేము. మరి ఇప్పుడు దీనివల్ల జనం పెరగటం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో మనకేం అర్థం కాదు. అది చేయటం వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఫలక్నామలో ఉన్నటువంటి కాళీమాత మందిర్ దగ్గర ఉన్నాము. సో చాలా ఏండ్ల నుంచి కూడా ఇక్కడ చాలామంది జనాలు వస్తుంటారు పోతుంటారు. సో దర్శనాలు కూడా బాగా జరుగుతున్నాయి, అంతా మంచి జరిగింది. అండ్ గుడి కూడా మంచిగా డెవలప్ అవుతుంది అన్న క్రమంలో నిజంగా ఒక్కసారిగా ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు అడ్డుపడి గుడిని మూయించే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే కాళీమాత అంటే చాలా రాష్ట్రాల నుంచి కూడా నలుగురు నుంచి భక్తులు ఇక్కడికి వేల సంఖ్యలో పోటెత్తారు. అమావాస్య వచ్చిందంటే మీకు ఇక్కడ కనీసం ఒక చిన్న స్పేస్ కూడా దొరకదు నిలబడాలంటే కూడా. సో అంత జనం వస్తుంటారు. అటువంటిది అంతమంది భక్తులు వస్తున్న క్రమంలో సడన్గా అక్కడ కంచె వేసి భక్తులు రాకుండా అమావాస్య టైంలో కనీసం నిలబడదామంటే కూడా చోటు లేకుండా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దాకా పార్కింగ్ అండ్ భక్తులు నిలబడడానికి కూడా ప్లేస్ దొరకట్లేదు. ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. అండ్ భక్తులు వచ్చి అంటే జనరల్గా మనం గుడికి వెళ్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తాం, అటువంటిది కనీసం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేకుండా వాటర్ కూడా బంద్ చేశారు. ఎంత దుర్మార్గమైన పని ఇది నిజంగా. ఒక అంటే గుడికి వస్తే మనం డెవలప్మెంట్ చేయాల్సింది పోయి సహకరించాల్సింది పోయి ఇంత దారుణానికి పాల్పడతారా నిజంగా. ఇది అంటే గవర్నమెంట్ చేస్తున్న పన ఇంకెవరన్నా చేతులు కలిపి చేస్తున్నారా అని నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. కానీ అంతకు అంత అనుభవిస్తారు చాలామంది భక్తులు కూడా. ఇక్కడికి వచ్చి ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అరే బయట నుంచి ఎక్కడెక్కడో మనం తొక్కి వస్తాం, కనీసం కాళ్ళు కడుక్కొని గుడికి వెళ్దామంటే కూడా ఇక్కడ అంటే ఆ పరిస్థితి కూడా ఉంది. జనాలు ఎక్కువ వస్తే లైన్లో నిలబడి ఒకరి తర్వాత ఒకరు వచ్చి దర్శనం చేసుకుంటాం, అటువంటిది ఇప్పుడు కనీసం ఆ పరిస్థితి కూడా మనకు లేదు. మరి సండే వస్తే అమావాస్య వస్తే పౌర్ణమి వస్తే జనాలు ఎట్లా రావాలి లోపలికి? అంటే తొక్కుకుండా రావాలా? చిన్నపిల్లలు వస్తారు, గర్భిణీ స్త్రీలు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, వాళ్ళని నెట్టేస్తే పరిస్థితి ఏంటి? ఇదంతా ఆలోచించరా. చాలామంది భక్తులు కూడా ప్రజెంట్ లైవ్లో ఉన్నారు, వారు కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ అంశంపై మాట్లాడడానికి నా ముందు ఒక భక్తులు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ డిపో మేడిపల్లి. ఉప్పల్ డిపో నుంచి వచ్చాను. చూడండి, ఉప్పల్ నుంచి వచ్చారట. సో ఇట్లా చాలామంది కూడా దూర ప్రాంతం నుంచి, ఉప్పలే కాదండి, ఒక 4-5 రాష్ట్రాల నుంచి కాళీమాత దర్శనం కోసం వస్తూనే ఉంటారు. సార్ ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం కదా. అమ్మవారి టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడికి జనము ట్రైన్లో కానీ బస్సులలో కానీ నానా ఓన్ వెహికల్లో కానీ ఎన్నో రకాలు రావటం అనేది అమ్మవారి భక్తి కొరకు దర్శించుకోవడానికి కొరకు వస్తున్నారు. మరి ఈలోపు రైల్వే వాళ్ళు ఏదైతే ఈ కంచెగట్టి జనాన్ని రాకుండా చేయటం అడ్డు చేయటం అనేది అయితే సమంజసమైన విషయం కాదు. వాళ్ళకు కూడా అమ్మవారు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా అందరికీ దేవతనే కదా. మరి ఇది కేవలం కనీసం ఎక్కడికి వెళ్ళి దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు టాయిలెట్ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి పోతే కనీసం నీళ్ళ వసతి లేకుండా తాగడం వసతి లేకుండా కూడా చేయటం అనేది ఇది మంచిది కాదేమో. మరి ఇది వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని ఆ వాటర్ సౌకర్యం కానీ అది తీసేసుకోవటం కానీ రైలు పట్టాల మీద రాకుండా అంతైతే ఇంకా వేరే రకంగా ప్రభుత్వం ద్వారా ఏదైనా సహకరించి ఏదన్నా కంచేసుకోవటం రైలు పట్టాల మీద జనం రాకుండా ఉండటం అనేది చేసుకుంటే బాగుంటుందేమో.
మరి వాళ్ళకు కూడా అమ్మవారే కదా. ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వే పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, రైల్వే ఆఫీసర్లే కావచ్చు, ఎవరికైనా అమ్మవారి దర్శనం ఇచ్చుకోవచ్చు, అందరికీ అవసరమే కదా. వాళ్ళ వాళ్ళ కుటుంబానికి కూడా బాగుంటుంది కదా. ఇది చేయటం అయితే బాగలేదు అని నేను అనుకుంటున్నాను. కాళీమాత అంటే మనం రేర్గా అంటే చాలా తక్కువ ప్రదేశాల్లో చూస్తుంటాం అమ్మవారు ఇలా వెలిసి ఉండడం. జనరల్గా మన హైదరాబాద్లో అంటే ముఖ్యంగా తెలంగాణలో కూడా ఎక్కడ లేదు. సో అటువంటిది ఇక్కడ వెలవడం అనేది మన అదృష్టం. అది అదృష్టంగా భావించి దీన్ని ఒక డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. అటువంటిది ఇదంతా మానే అంటే మర్చిపోయి కేవలం ఈ గుడిని మూసేయాలి, ఆ గేట్ల కంచేయాలి, వీళ్లకు అంటే ఆటంకాలు రావాలి, ఇక్కడ షాపులు పెట్టొద్దు, ఏది అమ్ముకోవద్దు, ఎంత దుర్మార్గమైన పని. అదైతే సమంజసమైన విషయం అయితే కాదు. షాపులు అనేది ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గర ఏదో రకమైన దుకాణాలు ఉంటాయి, టెంకాయలు కొనటము లేదు ఏదో రకమైన కొనుక్కోవడం అయితే ఉంటుంది. మరి దుకాణాలు పెట్టొద్దు అని చెప్పంటే ఎలా సమంజసమైన విషయం వస్తుంది? అందరూ కూడా ఇంటికి దగ్గర వచ్చిన వస్తువులు అయితే కొనుక్కొని రాలేరు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి అవైలబుల్ ఉన్న వస్తువులు వాళ్ళు కొనుక్కుంటారు, అమ్మవారు సమర్పించుకుంటారు. కొబ్బరికాయలు ఇవన్నీ అగరబత్తిలు అని ఏదైనా తీసేపించడం చేయటం అనేది అయితే కాదు. మరి వారంలో 3 రోజులే కదా, మంగళవారం శుక్రవారం అవసరం అనిపిస్తే ఆదివారం, అంత తప్పితే ఏముండేది కాదు కదా. వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏందో మనకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ కంచేయడం వల్ల ఇప్పుడు అంటే రైల్వే స్టేషన్ పోయే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ అంతా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెంపుల్కి వచ్చే భక్తులంతా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. అది పెట్టడం అనేది సమంజసం విషయం అయితే నాకు అనిపించట్లేదు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కూడా కొంచెం వాళ్ళని కూడా విన్నవించుకుంటూ కూడా బాగుంటుందేమో ప్రజలకు. మరి ఎంత నమ్మకం అనిపిస్తే ఆ తల్లికి ఈ వేల మంది ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు అని చెప్పంటే, ఇవాళ సెల్లల్లో యూట్యూబ్ చూసుకున్న తర్వాత ఈ అమ్మగారు తెలిసిన తర్వాత ఇప్పుడు నేను పోయి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేను ఒక 10 మందికి చెప్తే, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తే, అదే 10 మంది లేనసరికి ఈ విధంగా వేల మంది రావటం అనేది జరుగుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏందో మనకేం అర్థం కాదు. అమావాస్య వస్తే మనం అన్నట్టు వేల సంఖ్యలో మామూలుగానే కాదు, చిన్నపిల్లలు వస్తున్నారు, గర్భిణీ స్త్రీలు వస్తున్నారు, ముసలి వాళ్ళు వస్తున్నారు, ఇంత జనం వచ్చినప్పుడు తొక్కిసలాడ జరుగుతుంది. ఒకవేళ నూకేస్తే కింద పడితే ఎవరైనా తొక్కితే చనిపోతే ఎవరు బాధ్యులు? ఇప్పుడు చూసే దిక్కేలేదు కదా. అంతే, అలాగే ఉంటే జనం అంతా ఇరగబడి అట్నే వస్తుంటారు. కనీసం ఇక్కడికి వస్తే దీపము వంగబడి దీపం వెలిగిద్దానంటే కూడా అటువంటి ఆస్కారం కూడా లేదు. ఇంకా ఈ మధ్యలో ఇక్కడ అది ఉంటుండే ఏమంటావు, ముడుపులు అనేది కొబ్బరికాయలతో కడుతుండే, అవి తీసేయటం వల్ల ఇంకా కొంచెం చాలా ఫ్రీ అయిపోయింది. ఈ మధ్యలో 2-3 నెలల నుంచి కొంచెం ఓపెన్గా మంచిగా అనిపిస్తుంది, అంతకుముందు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇక్కడ యాజమాన్యం కూడా అంటే ఇక్కడ భక్తులు ఇబ్బంది పడొద్దని మీరు చూడండి, ఫ్యాన్స్ రేకులు, ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, సో నిత్యం వర్షాలు పడుతూ ఉంటాయి. సో ఎవరు అంటే తడవకుండా ఉండాలని వాళ్ళు కూడా వీళ్ళు ఇట్లాంటి రేకులన్నీ ఇక్కడ అమర్చారు. సో కొంచెం అండ్ చుట్టుపక్కల గ్రిల్స్ కూడా సెక్యూరిటీగా పెట్టించారు, ఎవరైనా ఏమైనా ఆటంకాలు చేశారు అక్కడ పడతారని చెప్పేసి వాళ్ళు అక్కడ లైన్లో వచ్చి నిమ్మలంగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళాలని అక్కడ గేట్లు కూడా నీట్గా అమర్చారు. సో అవన్నీ పెట్టి వీళ్ళంతా కష్టపడి ఇంత చేస్తుంటే ఇదంతా అంటే వీళ్ళకు కళ్ళు మూసుకుపోయా నాకు అర్థం కావట్లేదు. అంటే కావాలని ఇక్కడ అంటే డిపార్ట్మెంట్ అంటే ఈ రైల్వే డిపార్ట్మెంట్ చేస్తుందా, లేదంటే రైల్వే డిపార్ట్మెంట్ తోటి చేతులు కలిపి ఇంకెవరైనా చేయిస్తున్నారా? ఎంత పాపం ఇది నిజంగా. అది చేయించడం అనేది అయితే సమంజసం. అమ్మవారి మీద నువ్వు ఒక రాజకీయ రుద్దటం అనేది అయితే ఉండకూడదు కదా. అమ్మవారు అన్నప్పుడు అందరికీ అమ్మవారే కదా, నాది నీది సొంతం అనేది కాదు కదా. వాళ్ళు ఎవరో కుటుంబీకులు, దాని మీద భక్తులు అనే మాట కూడా అది వేరు కదా. దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది భక్తున్నారు. దుకాణాలు పెట్టుకుంటే కూడా రోజు 200 వసూలు చేస్తారట, మళ్ళీ రసీది ఎవరంటే వేరే అంటే ఇక్కడ నువ్వు గుట్కాలు అమ్ముతున్నావు అయ్యి అమ్ముతున్నావు అని చెప్పి కేసు రాసుకొని పోయి కోట్ల మళ్ళీ ఒక 500 రూపాయలు కట్టించుకొని ఆడ కూడా వీళ్ళకి రసీది ఇయ్యరు. అంటే ఎంత దుర్మార్గమైన పని ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ చేస్తుందంటే, అంటే పొట్టకూటి కోసం వాళ్ళు పొద్దునంతా అంటే ఈ రాత్రి వరకు 9 గంటల దాకా ఆడ ఒక చిన్న బండిలాగా పెట్టుకొని కొబ్బరికాయలు పెట్టుకొని పొట్టకూటి కోసం వాళ్ళు ఆడ జీవనం వాళ్ళ జీవనం సాగించుకుంటుంది. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేస్తారు, కోర్టు తీసుకెళ్తారు, ఆడ డబ్బులు వసూలు చేస్తారు. మరి కోట్ల కట్టిన డబ్బులు రసీదు ఏదంటే రసీదు ఉండదు అంటారు. అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు కోట్లో కూడా వీళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ కూడా డబ్బులు గుంజుతున్నావు, ఈడ డబ్బులు వసూలు చేస్తున్నావు, రసీదు అడిగితే ఉండదు అని చెప్తున్నావు. అవునా? మున్సిపాలిటీ కింద దేని కింద దానికైతే రసీదు అయితే ఉండాలి కదా. నువ్వు రేపటి రోజున వస్తావు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, పలానా టైంలో మీరు వచ్చి మా దగ్గర అడిగితే మేము డబ్బులు ఇచ్చినాం అంటే దానికి ఇక్కడ షాప్ పెట్టుకున్నందుకు మీకు
200 ఇస్తున్నాం, కోర్టులో 500 కడుతున్నాం, 1100 కడుతున్నాం. మేము కడుతున్నాం కాబట్టి మీరు ఉండనిస్తున్నారు. రేపటి రోజున రసీదు లేదంటే, అంటే వీళ్ళు ఉల్టా ఇప్పుడు, రేపటి రోజున మీరు మాకు రూపాయి కూడా ఇవ్వలేదు, కోర్టులో కూడా మీరు కట్టలేదు, అరే ఎక్కడ కట్టారా భయ్, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇదంతా ఉల్టా చేయడానికి ఇదంతా చేస్తుంది. మళ్ళీ నీ యొక్క షాపు దగ్గరికి వచ్చి వసూలు చేసుకుంటే నువ్వు ఒక్కటి మీద చెప్తున్నా కాంప్లైంట్ అయిపోతుంది. మరి అక్కడ ఉన్నటువంటి 10 దుకాణాల దగ్గర వసూలు చేస్తుంటే 10 మంది చెప్పితే కాంప్లైంట్ కాదు కదా. అది ఇప్పుడు వాళ్ళు ఉల్టా మాట్లాడితే కూడా ఈ రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఇక్కడ ఉన్నదో వాళ్ళు కావాలని, అంటే వాళ్ళు ఉల్టా మాట్లాడితే అరే నువ్వు ఇక్కడ నుంచి గోరబై లేదంటే నీ మీద ఇంకో కేసు వేసేస్తా అని చెప్పి భయపట్టించడం. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఎవరికి సపోర్ట్ లేక, అరే మళ్ళీ మేము అంటే మా బ్రతుకు జరిగి ఉండదేమో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళగొడతారేమన్న భయంతో వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉంటారు. ఏం ఇక్కడ ఓట్లు వస్తే జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి, నువ్వు ఓట్ల కోసం ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ ఇక్కడ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే వస్తాడు, నువ్వు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే దగ్గరికి పోతే కార్పొరేటర్ దగ్గర పోతే అరే నీకెందుకురా భయ్, నిన్ను చూసి ఇంకో 10 మంది పెడతారు. అంటే నువ్వు గూడు డెవలప్మెంట్ కోసం అంటే దుకాణాలు పెట్టుకొని దీన్ని పెద్దగా చేస్తున్నావా, నువ్వు మూసుకొని పోయి ఏదైనా పని చేసుకోని చెప్తావా? అరే మీకు సపోర్ట్ మేము ఉంటాం, మీరు చేసుకోండి, మీ బ్రతుకు తెరుగు కోసం మేము అండగా ఉంటాం అని చెప్పాల్సింది పోయి ఇక్కడ ఎమ్మెల్యే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఎవరు సపోర్ట్ చేయరు. మామూలుగా ఇంకొక షాపులో అయితే ఒక రకమైన ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఒక షాప్ పెట్టుకోవడానికి. సార్ అలాంటప్పుడు ఆ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ నుంచో దేని నుంచో వాళ్ళకు ఒక షాప్ పెట్టుకోవడానికి నువ్వు అలాగే 200 రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు ఒకటి ఒక సర్టిఫికెట్ ఎక్కడ తీయాలి కదా, వేరే వాళ్ళు వచ్చి పెట్టకుండా ఉన్న 10 దుకాణాలు నడుస్తుంది కానీ ఉంటుంది కదా అది, మరి అది కూడా ఇవ్వకుండా డబ్బులు వసూలు చేసుకోకపోతున్నావు అంటే వాళ్ళ పరిస్థితి ఏంది అది? సెంట్రల్ గవర్నమెంట్ అంటే వీళ్ళు అయ్యే జాగిరి ఇదంతా, అంటే వాళ్ళు చెప్పినట్టే చేయాలి, వీళ్ళకి అయ్యే జాగిరి ఏమో అంటే వచ్చి అంటే ఇట్లా అనామకుల్ని ఏం తెలియాలని ఆ షాపులు పెట్టుకుంటే డబ్బులు గుంజి గుడికి అడ్డుపడి కంచెలేసి ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ. లేదు అంటే ఇప్పుడు ఇంతగా పబ్లిక్ రావటం వల్ల మరి వాళ్ళకేమి ఇబ్బంది కలిగిందో అర్థం కాదు. అంతకుముందు నువ్వు ఎప్పటి నుంచో 50-60 సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారి టెంపులే కదా, ఇప్పుడు కొత్త కట్టింది అయితే కాదు కదా. సరే అంతకుముందు నుంచి రైల్వే స్టేషన్ ఉంటే ఉన్నది కాదంటలేము, మరి ఇప్పుడు దీనివల్ల జనం పెరగటం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో మనకేం అర్థం కాదు. అది చేయటం అయితే అది సమంజస విషయం అయితే కాదని అంటున్నాను. అందరు కూడా అమ్మవారేను అన్నవా, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ భార్య పిల్లలకు కూడా అందరికి చూసేది కూడా అమ్మవారే కదా, అది నేను బాధ. సో అది పరిస్థితి, వచ్చిన భక్తులు కూడా నిజంగా ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాళీమాత అంటే నాకు తెలియలేము అంటూ ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లో. అటువంటిది ఇప్పుడు 4-5 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది నిత్యం అమ్మవారి దర్శనం కోసం వస్తూనే ఉన్నారు. ఇక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు, అక్కడ షాపులు పెట్టుకుందామంటే డబ్బులు ఉల్టా వసూలు చేయడం, మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ ఉల్టా డబ్బులు కట్టించడం, దానికి రసీదులు అంటే స్లిప్, మేము కట్టినటువంటి దానికి స్లిప్ ఏదంటే దానికి స్లిప్పులు ఉండవు రసీదులు ఉండవు అని మళ్ళీ ఉల్టాగా కేసులు వాళ్ళ మీద రాయడం, ఇది ఇక్కడ అనామకుల్ని నిజంగా వాళ్ళని అంటే ఏదో పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటా కూడా వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు.